ఎంతగా అభివృద్ధి చేసినా సంక్షేమ పథకాలు అందించినా తెలంగాణ ప్రజలు తనని గెలిపించకపోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టారా? ఇకపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, భవిష్యత్ బీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా కేటీఆర్ ముందడుగు వేయబోతున్నారా? జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపించబోతుంది? తన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయశాంతి వచ్చే లోక్సభ ఎన్నికల్లో రెండోసారి మెదక్ ఎంపీగా గెలవబోతున్నారా? మాజీ సీఎంగా మెదక్ ఎంపీ స్థానం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానంలో గెలవనున్నారా? మెదక్ ఎంపీ స్థానంలో 9 సార్లు గెలిచిన కాంగ్రెస్, 5 సార్లు గెలిచిన బీఆర్ఎస్లలో ఏ పార్టీ 2024 ఎన్నికల్లో గెలుస్తుంది? తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాలు రెండింటిల్లోనూ అద్భుతమైన ప్రగతి సాధించినప్పటికీ అధికారాన్ని కోల్పోవాల్సి రావడంతో కేసీఆర్ తీవ్రంగా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేటీఆర్ని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్నా ఇకపై తాను జాతీయ రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలన్నా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసి కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ లాంటి పొరుగు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ ఎంపీగా బరిలో దిగబోతున్న విజయశాంతి ప్రముఖ తెలుగు నటి, రాజకీయ నాయకురాలు. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 180కి పైగా చిత్రాలలో నటించారు. కర్తవ్యం సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇంకా 7 ఫిల్మ్ఫేర్, 4 నంది అవార్డులు అందుకున్నారు. చిరంజీవితో నటించిన స్వయంకృషి మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఇదిలా ఉండగా విజయశాంతి 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి మెదక్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2013లో ఆమెను టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు. తర్వాత 2014లో కాంగ్రెస్లో చేరి మెదక్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె 2020లో మళ్లీ బీజేపీలో చేరి 2023లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె 17 నవంబర్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా నియమించారు. ఇక అసలు విషయానికొస్తే, బీఆర్ఎస్ పార్టీకి అత్యంత బలంగా ఉన్న మెదక్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అలాగే కేసీఆర్ హరీష్ రావుల సొంత నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేట కూడా మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఉండటంతో కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానం నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కూడా మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంలో మెదక్ ఎంపీ స్థానం కేటాయిస్తామన్న కాంగ్రెస్ అధిష్టానం హామీతోనే పార్టీలో చేరారని తెలుస్తోంది. కాగా 2009 ఎన్నికల్లో విజయశాంతి మెదక్ నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి కూడా మెదక్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలని విజయశాంతి భావిస్తున్నారు. ఇక పార్టీల బలాబలాలు విషయానికొస్తే, ఇప్పటివరకు మెదక్ ఎంపీ స్థానంలో 18 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 9 సార్లు, బీఆర్ఎస్ 5 సార్లు గెలుపొందాయి. మెదక్ ఎంపీ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోటగా ఉండగా 2004 ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. అయితే ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉండవచ్చని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇక నాయకుల విషయానికొస్తే, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతే కేసీఆర్ గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసింది. కానీ విజయశాంతి మాత్రం
1980ల నుంచే అగ్ర కథానాయికగా తెలుగు ప్రజల అభిమానాన్ని చోరగొంది. కాకపోతే కాలం కలిసొచ్చి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, విజయశాంతికి అవకాశాలు కలిసిరాక రాజకీయ జిమ్మిక్కులు చేతగాక రాజకీయంగా వెనకబడ్డారని భావించాలి. ఏదేమైనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కేసీఆర్ విజయశాంతి బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.